తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం సెంటర్లో ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి కోరుతూ రోడ్డుపై వంట వార్పు చేశారు కాపు మహిళలు మరియు కాపు సోదరులు. కాపు నాయకులు కల్వకొలన్ తాతాజీ, నల్లా విష్ణు, మంగేర నాగభూషణం, నామన నాగభూషణం, కోనపరెడ్డి రాంబాబు, పిన్సెట్టి బుచ్చి, ముప్పర్తి త్రిమూర్తులు, గుండుపోగుల వెంకటేశ్వరరావు, మెండ్రి శ్రీను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేని పక్షంలో మమ్మల్ని అరెస్ట్ చేసుకోవాలి. ఈ మూడింటిలో మీరు ఏదో చేయండి. ఏంటి మాకు ఈ కర్మ? మీకు వరాలు ఇవ్వడం ఏంటి? మాకు ఈ కర్మ ఏంటి? మా ఆడబోడుసులు మేమందరూ రోడ్డు ఎక్కించి పరిస్థితి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా జోక్యం చేస్తుంది. మీరు వెంటనే దీని పరిష్కార మార్గం చేయాలి. లేని పక్షంలో మమ్మల్ని అరెస్ట్ చేయండి. అందరినీ ఇబ్బంది పెట్టద్దు. ముఖ్యమంత్రి అరెస్ట్ చేసుకోండి. లేని వాళ్ళని అందరినీ అవసరం చేసి లేని పోని కేసులు పెట్టద్దు. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీకి మేము గుర్తు చేయడానికి ఈ రోడ్లు తిరుగుతున్నాం తప్ప ఎవరు ఎల్లవేసి ఎవరు ఎల్లవేసలేదు. ఎవరి తోడుతుందో అనట్లేదు. జై ముద్రగడ, జై ముద్రగడ, జై ముద్రగడ. పాదయాత్ర అనుమతి ఇవ్వండి. లేని పక్షంలో మీరు ఈ మార్గానికి కనుగొనండి. లేని పక్షంలో మమ్మల్ని అరెస్ట్ చేయండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పౌరులకు ఎన్నో హామీలు కురిపించి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా